ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ పొందాలంటే పక్కనున్న గంటని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం ఈ మందు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో ఉండే కెమికల్ మరియు ఈ మందు లభించే కంపెనీ, ఎటువంటి పంటలలో పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో పిచికారీ చేయాలి, ఈ మందు పిచికారీ చేయటం వలన కలిగే ప్రయోజనాలు, ఈ మందు యొక్క ధర, పంట మీద ఈ మందు యొక్క ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఈ మందుని ఏ ఇతర మందులతో కలిపి పిచికారీ చేయవచ్చు మొదలైన అన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డైనోట్ ఫ్యురాన్ 20% ఎస్జీ అనే కెమికల్ గురించి తెలుసుకుందాం. ఈ కెమికల్ని చాలా రకాల కంపెనీలు మనకి మార్కెట్లో అందజేస్తున్నాయి. అలానే ముఖ్యంగా 4 రకాల కంపెనీలు ఈ డైనోట్ ఫ్యురాన్ 20% ఎస్జీ కెమికల్తో మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఈ 4 మందుల గురించి తెలుసుకుందాం. ఈ 4 మందులు ఒకే సేమ్ టెక్నికల్ కలిగి ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఇండోఫిల్ వారి టోకెన్, అలానే బేయర్ వారి సింబోలా, పిఐ ఇండస్ట్రీస్ వారి ఓషీన్, ఇఫ్కో వారి సెన్పాయ్, ఈ 4 మందులు కూడా ఒకే టెక్నికల్ని కలిగి ఉంటాయి. వీటిలో ఏదో ఒక మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందుని ముఖ్యంగా వరి, పత్తి, సోయా చిక్కుడు మరియు అన్ని రకాల కూరగాయ పంటలు, ఆకుకూర పంటలు, పప్పు దినుసు పంటల్లో ఉపయోగించవచ్చు. ఈ మందుని ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పచ్చదోమ, తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక మరియు పొగాకు లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 15 లీటర్ల నీటిలో 5 నుంచి 6 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 50 నుంచి 60 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 1 కేజీ మందు సుమారుగా 6,000 నుంచి 6,500 వరకు ఉంటుంది. ధర చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది. అలానే ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి 50 నుంచి 60 గ్రాముల మందుని పిచికారీ చేస్తాం కాబట్టి సుమారుగా ప్రతి ఎకరానికి ఖర్చు 400 నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. పంట మీద ఈ మందు ప్రభావం సుమారుగా 10 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. ఈ మందుని ఇతర పురుగు మందులు, దోమ మందు, అలాగే ఎన్పికే మరియు టానిక్లతో కలిపి పిచికారీ చేయవచ్చు. ఈ మందు 100% పనిచేయాలంటే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట కానీ పిచికారీ చేయాలి. అలానే పంటకి నీరు పెట్టిన తర్వాత పిచికారీ చేసినట్లయితే 100% ఫలితం ఉంటుంది. అలానే ఏ మందు అయినా సరే భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.